सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। प्रदेश कांग्रेस कमेटी की अपील पर आज जिला नागर कर्नूल मुस्ताखर में कांग्रेस पार्टी की निगरानी में कलेक्ट्रेट दफ्तर के पास एहतजाज दर्ज किया गया। इस एहतजाज में कांग्रेस लीडर मल्लू रवि, डॉक्टर चिकुड़ू वंशी कृष्णा, डीसीसी सदर नागर कर्नूल डॉक्टर नागम शशिधर के अलावा दीगर ने भी शिरकत की और रियासती हुकूमत से मुतालबा किया कि हुकूमत धरने पोर्टल को फौरी तौर पर मनसूख करे और बेकार ज़मीनों पर हुकूक के दस्तावेजात दिए जाएं और मजीद कहा कि किसानों को फराहम करने वाली रायतु बीमा, रायतु बंधु के मसाइल भी फौरी तौर पर हल करें। భారతదేశంలో ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏ విధంగా ఉచిత కరెంటు 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని ఊకదప్పుడు ఉపన్యాసం దర్జుడు నేను ఛాలెంజ్ చేస్తున్నా 9 గంటల కన్నా 1 గంట కూడా ఎక్కువ తెలియదు ఆ వచ్చే 9 గంటల కరెంట్ కూడా రాత్రి పూట ఇస్తా ఉన్నారు ఇది తప్పని చెప్తా ఉన్నారు గొప్పలు వాడు గొప్ప గొప్ప చెప్పుకుంటా ఉన్నారు బయట ఇక్కడ జరుగుతున్నది ఏంటి మీరు చెప్పింది ఏంటి చెప్తున్నదేంటి ఇక్కడ జరుగుతున్నదేంటి మీరు ఆలోచన చెప్పి మీ ఫీల్డ్ కొట్టి దాన్ని ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు ఇక పంట నష్టం గతంలో మన పంట నష్టం ఇచ్చాం అతివృష్టి అనావృష్టి రకరకాల కారణాల వల్ల పంట నష్టం పోతే కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం మనం పంట నష్టం ఇచ్చాం ఈ పంట నష్టం వల్ల ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు మీరు ఎక్కడ అరకొరగా లోన్లు తీసుకుంటే 1000 రూపాయలు బ్యాంక్ లోన్లలో క్రాప్ లోన్లు 1000 రూపాయలు కట్ చేస్తున్నారు వాసవరావు అనుకుని ఇవాళ ఉదయం 8 వరకు నేను మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ఆఫీస్ కి ఫోన్ చేశాను సార్ ముంబైకి బస్సు ఉన్నాడు మహబూబ్నగర్ జిల్లా కేంద్రం నుంచి ఉందన్నాడు 8 గంటలకు పోతుందని ప్రతిరోజు ఉదయం 11 గంటలకు బయలుదేరి ముంబై చేరుకుంటుంది మహబూబ్నగర్ జిల్లా కేంద్రం నుండి అని చెప్పి వారు చెప్పినారు ఇంకో ప్రశ్న అడిగా మరి సార్ అది రోజు ఉందా లేకుంటే నెలకు ఒకసారి ఉన్నానరీనా ఆర్టీసీ డిఎన్ఆర్ చెప్పింది ప్రతిరోజు వారానికి 7 సార్లు నెలకు 30 సార్లు ముంబైకి బస్సులు చెప్పి చెప్పింది మిత్రులారా ఇప్పుడు చెప్పండి రాష్ట్ర ప్రజలను చూస్తుండగా పట్టపగలు డిస్ట్రిక్ట్ గా కేసీఆర్ ఎవరైనా చెప్పొచ్చునా చెప్పొద్దు అయినా ఎవరు అడుగుతారు లేదనుకున్నారు